నా పేరు కట్టా నారాజు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ స్టేట్ వైస్ చైర్మన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ రంగంలో ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో డిస్కమ్ కంపెనీల్లో దాదాపు 26,000 మంది 2.5 దశాబ్ద కాలంగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నాం గతంలో ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం కూడా ప్రజా సంకల్ప యాత్రలో కలిసినప్పుడు ఈరోజు మేమందరం కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నాం ఉద్యోగ భద్రత లేదు అతి తక్కువ వేతనాలతో సర్వీస్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేసినప్పుడు మన ప్రభుత్వం రాగానే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడిని కూడా రెగ్యులర్ చేస్తాము సంస్థలో విలీనం చేసుకుంటాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరం అయినప్పటికీ కూడా విద్యుత్ యొక్క విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అలాగే ఈరోజు 2022 వేతన సవరణ చట్ట ప్రకారం వేతన సవరణ జరగాల్సి ఉండగా అవుట్సోర్సింగ్ కార్మికులకి 2018 వేతన సవరణ ఇచ్చి దాని మీద 2% పెంచడం జరిగింది ట్రాన్స్కో దీన్ని స్ట్రగుల్ కమిటీగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అలాగే డిస్కమ్ కంపెనీల్లో ఉన్నటువంటి సిపిడిసిఎల్లో కొత్త కొత్త విధానాలని సిపిడిసిఎల్లో తీసుకొచ్చి రకరకాలుగా ఉన్నటువంటి కార్మికుల్ని విభజించి జీవో నెంబర్ 7 తీసుకొచ్చారు 2021 ముందు ఉన్నటువంటి వాళ్ళకి మన ట్రాన్స్కో రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ ప్రకారం ఇస్తాము అలాగే దాని తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి జీవో నెంబర్ 7 ప్రకారం ఇస్తాము ఆ తర్వాత రేపు చేరబోయేటువంటి వాళ్ళకి జీవో నెంబర్ 11 ప్రకారం ఇస్తామని చెప్పేసి కార్మికుల్లో ఈ విధంగా డీవియేషన్ తీసుకొచ్చారు ప్రధానంగా మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈ యొక్క విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడిని కూడా సంస్థలో విలీనం చేసుకుని రెగ్యులర్ చేయాలి అలాగే ఏదైతే 2022 ఉందో 2022 ప్రకారం ఎరీర్తో సహా పీఆర్సీని ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు అమలు చేయాలి అలాగే పీసీరేట్ వర్కర్స్కి మీటర్ రీడర్స్ వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి నెలవారీ జీతం ఇచ్చేటువంటి చర్యలు ట్రాన్స్కో జెన్కో డిస్కమ్ కంపెనీల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కూడా ఆ రకమైనటువంటి భద్రత కల్పించాలి మేము సంస్థకి సర్వీస్ చేస్తూ ఉన్నాం సంస్థ యొక్క వెల్ఫేర్ మేము చూస్తూ ఉన్నాం కాబట్టి సంస్థ కూడా మా యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ విధంగా ప్రభుత్వం అలాగే యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం